హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను అండ్ ఈరోజు మీకు ఇష్టమైన లక్ష్మీదేవి విగ్రహం అయితే చూపించబోతున్నానండి సో లక్ష్మీదేవి విగ్రహం ఇప్పుడు మనకి ఎల్లో యాంటిక్లో కూడా అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే రీస్టాక్ అయింది అనమాట సో మీకు తెలుసు కదా ఇది ఎంతమంది తీసుకుని ఉన్నారో మన క్లయింట్స్లో చాలా మంది ఫేవరెట్ అనమాట అండ్ మీ అందరికీ తెలుసు ఇందులో ఈ లక్ష్మీదేవి స్పెషల్ ఏంటంటే మనకి అమ్మవారిని అవుతున్నట్టుగా పిస్తారన్నమాట చాలా బాగుంటారు మనకి ఫ్రంట్ నుంచి చూస్తే అప్రోక్స్ సో ఫ్రంట్ నుంచి చూసినట్టు మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అప్రాక్సిమేట్లీ ఉంటుందండి అలాగే బ్యాక్ సైడ్ నుంచి మనం కనుక టేప్తో కొలిచినట్టయితే మనకి అప్రాక్సిమేట్ అంటే దగ్గర దగ్గర లెవెన్ ఇంచెస్ వస్తుంది అన్నమాట హెవీ వెయిట్ సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం దీనికి పాలిష్ పెడతాం లైక్ బ్లాక్ యాంటిక్ అయితే బ్లాక్ యాంటిక్ పాలిష్ అలాగే ఎల్లో యాంటిక్ అయితే ఎల్లో యాంటిక్ పాలిష్ అవసరం లేదు బట్ ఆ గ్లేజింగ్నెస్కి మనం పాలిష్ అనేది పెడుతూ ఉంటాం సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది పూజ చేసిన విగ్రహం ఏమో అనుకుంటున్నారు అలా కాదండి అది పాలిష్ అనమాట సో అది ఒక కొన్ని టైప్లో ఉంటుంది మనం గ్రీజ్ ఎట్లా ఉంటుంది సో ఆ టైప్లో ఉంటుంది అనమాట సో పాలిష్ ఆ డిజైన్ మీకు తెలియాలంటే దానికి మనం యాంటిక్ పాలిష్ ఇచ్చి తీరాల్సిందే సో బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట సో ఆ డిజైన్స్ అన్నీ అమ్మవారి బ్లౌజ్ ప్యాటర్న్ కానీ నగల ప్యాటర్న్ కానీ ఇవన్నీ తెలియాలంటే పాలిష్ ఇస్తేనే అదంతా క్లియర్గా మీకు ఈ డిజైన్ ఇది అనమాట అని తెలుస్తుంది సో అది సో నాకు తెలిసి ఇది ఒక డౌట్ చాలా మందికి తీసుకున్న వాళ్ళు అడిగిన డౌట్ అనమాట సో మన దగ్గర అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ ఉంటుంది ఏది యూస్ చేసింది ఉండదు ఏది కూడా యూస్ చేయడానికి అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంత పెద్ద పెద్ద విగ్రహాలు మేము కూడా యూస్ చేయం కదండి సో అదన్నమాట సో ఇదొకటి గమనించండి అండ్ తర్వాత నేను చూపించబోతున్నాను మీకు ట్రేస్ అండి ట్రేస్లో మనకి త్రీ సైజెస్ వచ్చాయి ఇదేంటంటే మనకి రోజ్ వుడ్ చెక్కతో మనకి షీట్తో వచ్చిన ట్రేస్ అనమాట సో ఇందులో మనకి త్రీ సైజెస్ ఉన్నాయి సో స్మాల్ మీడియం అండ్ బిగ్ సైజ్ అనమాట సో చూస్తున్నారు కదా లోపల మనకి షీట్ అనేది ఈ విధంగా మంచి డిజైన్తో వస్తుంది అనమాట ఎంబోజ్డ్ డిజైన్ అంటారు దీన్ని సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ కూడా అకేషన్స్ కదా మ్యారేజ్ సీజన్ కానీ హౌస్ వామింగ్ సీజన్స్ కానీ అలాగే మంచి మంచి శుభకార్యాలు జరిగే ఇంకా ముందు ముందు ఉన్నాయి కాబట్టి అండ్ మోరోవర్ మనకి ఇంకా శివరాత్రి ఇంకా శ్రీరామనవమి ఇంకా ఇవన్నీ ఉగాది ఇవన్నీ చాలా వస్తూనే ఉన్నాయి కాబట్టి సో వీటి అవసరం సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే చేసుకోండి సో ఇవి వచ్చేసి మంచి స్ట్రాంగ్ అండ్ స్టెబోన్ పీసెస్ అనమాట సో కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి అండ్ మనకి పట్టుకోవడానికి కూడా హోల్డ్ చేయడానికి మనకి గ్రిప్ అనేది కూడా చాలా చక్కగా ఉందనమాట సో ఇది చూడడానికి స్మాల్ అంటే చెప్పడానికి స్మాల్ అన్నాం కానీ స్మాల్ సైజ్ అయితే ఏం కాదు ఏదైనా మనకి టెన్ ఇంచెస్ ఎబోనే ఉందండి మీకు స్మాల్ అయినా టెన్ ఇంచెస్ ఎబో ఉంది ఏదైనా స్టార్టింగ్ స్మాల్ కాబట్టి అది కూడా టెన్ ఇంచెస్ ఎబో ఉందనమాట సో చాలా బాగుంది సో మీ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు స్మాల్ తీసుకోవాలా మీడియం తీసుకోవాలా లేకపోతే బిగ్ తీసుకోవాలా అని చెప్పేసి మీ మీ డెసిషన్ తీసుకోండి సో చాలా మంది వీటిని తెప్పించమని మన అడిగారు సో ఇప్పుడు మన కలెక్షన్లోకి వచ్చినాయి అనమాట చాలా ఆల్రెడీ నేను స్టేటస్ పెట్టగానే చాలామంది బుక్ చేసుకున్నారు సో ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చాలా ఐటమ్స్ అయితే వస్తూ ఉన్నాయండి లైక్ ఏమంటారు ర్యాక్స్ అని కానీ అల్మరా ర్యాక్స్ అని కానీ ఇవన్నీ చాలా వస్తూ ఉన్నాయి బట్ ట్రాన్స్పోర్ట్కి ఎలా ఇవ్వాలి డ్యామేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పేసి నేను కొన్ని అయితే పెట్టట్లేదు అండ్ స్టేటస్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే అది కష్టం అని ఆలోచిస్తున్నాను సో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా షోకేస్ చేయనివి సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది సో మీకైతే చాలా బ్యూటిఫుల్ ట్రేస్ ఇవి మాత్రం సో వీటి యొక్క విడ్త్ అనేది ఎలా ఉందంటే మనకి లెంత్ థర్టీన్ పాయింట్ టూ స్మాలు ఫిఫ్టీన్ పాయింట్ టూ మీడియము సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బిగ్ సైజు సో ఈ విధంగా అయితే ఉందండి అండ్ మీకు అడ్డం కూడా చెప్తాను యాక్చువల్గా నేను చెప్పింది అడ్డం బట్ నీవు కూడా చెప్తాను సో స్మాల్ సైజ్ వచ్చేసి నైన్ అండి మీడియం వచ్చి లెవెన్ అలాగే బిగ్ సైజ్ వచ్చి థర్టీన్ అనమాట సో మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది థర్టీన్ ఇంచెస్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఈ పొడుగు థర్టీను అలాగే వెడల్పు వచ్చేసి మీకు చెప్పాను కదా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బిగ్ సైజు సో అది సో ఇవైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ స్ట్రాంగ్ అండ్ స్టబోర్న్గా ఉన్నాయి మనకి చాలా వస్తాయి అన్నమాట మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి డ్రై డస్టింగ్ చేసుకోవాలి సో ఇది కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో రానున్నది శివరాత్రి కాబట్టి చాలామంది అభిషేకం స్టాండ్స్ గురించి ఎక్కువైతే ఎంక్వైరీస్ చేస్తున్నారు సో ఇది వన్ నెంబర్ స్టాండ్ మీద అడ్జస్ట్ చేసిందండి సో మీకు లైట్ వెయిట్ స్టాండ్ వస్తుంది సో పైన చొంబ ఆ విధంగా వస్తుందన్నమాట వన్ నెంబర్ స్టాండ్ మీద కరెక్ట్గా సరిపోతుంది సో కావాలనుకున్న వాళ్ళు ఎంక్వైరీ డ్రాప్ చేయండి సో క్యాటలాగ్ లింక్ అలాగే గ్రూప్ లింక్స్ కూడా కింద ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి మీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి దట్స్ ఆల్ ఫర్ టుడే క్యాస్ క్యాచ్ప్ విత్ ద న్యూ వీడియో అండ్ అట్లా నిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే